రాజమండ్రిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మోరంపూడి సమీపంలోని గాధాలమ్మ నగర్ వీడియోకాన్ గోడౌన్లో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటనలో ఏసీలు బుగ్గయ్యాయి. గోదావరి జిల్లాలకు వీడియోకాన్ ఏసీలను ఇక్కడి నుంచే సరఫరా చేస్తుంటారు. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తోంది. ఈ ఘటనలో సుమారు 4 కోట్ల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. రాజమండ్రి అగ్ని ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రాజబాబు అందిస్తారు. రాజబాబు చెప్పండి, ఈ ప్రమాదానికి కారణమేంటి? అసలు మంటలను మనం చూస్తుంటే భారీ ఎత్తున ఎగిసిపడుతున్నాయి, మరి అదుపులోకి వచ్చాయా ఇప్పుడు ప్రస్తుతం మంటలు? మరి ఎట్లా ఉంది ఇప్పుడు అక్కడ పరిస్థితి? పవన్, ప్రస్తుతం అయితే గనక మంటలు పూర్తి స్థాయిలో అదుపు చేశారు. అంటే అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని ఏకంగా 3 ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేశారు. మొత్తం ప్రస్తుతానికైతే గనక అర్ధరాత్రి సమయంలోనే ఒక ప్రమాదం జరిగి, ఎప్పుడైతే అగ్ని ప్రమాదం జరిగిందో, అగ్ని ప్రమాదం జరిగిన 2 గంటల సమయం వ్యవధిలోనే పూర్తి స్థాయిలో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. అయితే మొత్తానికి చూస్తే గనక ప్రమాదం ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనేది మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో కారణాలు తెలియలేదు. అంటే అర్ధరాత్రి కావడంతో ఒక్కసారిగా ఏదైతే ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన డీలర్ శ్రీరామ్ ఎలక్ట్రానిక్స్ అనే డీలర్ ఉన్నాడో, అతనికి సంబంధించిన గొడవల్లో ఏసీలు, వీడియోకానికి సంబంధించిన ఏసీలు అక్కడ భద్రంగా ఉంచారు. అంటే ఈ మరికొద్ది రోజుల్లో యాసవికాలం రావడంతో భారీ స్థాయిలో కూడా వీడియోకాన్ ఏసీలను కూడా ఇక్కడికి తరలించినట్టు మనకు తెలుస్తుంది. ఈ ఇక్కడి నుంచే, అంటే ఈ గొడవల నుంచే మొత్తం ఉభయ గోదావరి జిల్లాలకు వీడియోకాన్ ఏసీలను సరఫరా చేస్తారు. అంటే భారీ స్థాయిలో ముందుగానే ఇక్కడ ఏసీలను ఉంచడము, ఇక్కడి నుంచే సరఫరా చేయడం జరుగుతుంది. అంటే ఈ నేపథ్యంలోనే అర్ధరాత్రి సమయంలో గాధాలమ్మ నగర్లో అగ్ని ప్రమాదం సంభవించింది. అంటే ఒక్కసారిగా గొడవల్లో నుంచి మంటలు ఎగిసిపడడం మనం విజువల్స్ లో కూడా చూడవచ్చు. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడడం, పొగలు, దట్టమైన పొగలు వ్యాపించిన నేపథ్యంలో వెంటనే ఎవరైతే స్థానికులు గుర్తించి హుటాహుటిన అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది ఏకంగా 3 ఫైర్ ఇంజిన్లను తీసుకొచ్చి సుమారు 2 గంటల సేపు శ్రమించి మంటలను అదుపు చేశారు. అంటే మొత్తం ఈ గొడవల్లో భారీ స్థాయిలో వీడియోకానికి సంబంధించిన ఏసీలు ఉంచినట్టు, ఆ ఏసీలన్నీ కూడా పూర్తిగా అగ్నికి ఆహుతైనట్టు కూడా ఇక్కడ ఈ సిబ్బంది చెప్తున్నారు. అంటే ఈ టోటల్ గా చూస్తే ఈ శ్రీరామ్ ఎలక్ట్రానిక్స్ కి సంబంధించిన ఎవరైతే యాజమాన్యం ఉన్నారో నిర్వాహకులు, వాళ్ళు ఇక్కడ సంఘటన స్థలానికి వచ్చి ఆ బిల్స్ ఎన్ని ఏసీలు దగ్ధమైపోయి అనేది కూడా ఇక్కడ అంచనా వేస్తున్నారు. అంటే ఇప్పటి వరకు కూడా మనకున్న సమాచారం మేరకు సుమారుగా 4 కోట్లకు పైగా ఆస్తి నష్టం సంభవించి ఉంటుందని కూడా ఇక్కడ అగ్నిమాపక సిబ్బంది, అదే విధంగా ఈ శ్రీరామ్ ఎలక్ట్రానిక్స్ కి సంబంధించిన యాజమాన్యం కూడా అంచనా వేస్తున్నారు. మొత్తానికి చూస్తే కనుక ఒక్కసారిగా అర్ధరాత్రి పూట ఈ ప్రమాదం జరగడంతో మొత్తం స్థానికులు కూడా ఆందోళన చెందుతున్నారు. ఇటీవల కాలంలో వారం రోజుల క్రితమే లాలా చెరువులోని ఒక చెప్పుల గొడవల్లో కూడా ఇదే స్థాయిలో అగ్ని ప్రమాదం జరిగింది. అంటే ఇప్పుడు రాజమండ్రికి సంబంధించి చాలా ప్రాంతాల్లో జనావాసాల్లోనే ఇటువంటి గొడవలు ఉన్నాయి. గొడవల్లో భద్రతా ప్రమాణాలు పాటించని పరిస్థితి కూడా ఇక్కడ మనం గమనించవచ్చు. అంటే గొడవల్లో వస్తువులు నిల్వ చేస్తున్నప్పటికీ అక్కడ భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్ల కూడా ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయని కూడా అగ్నిమాపక సిబ్బంది చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఏదైతే గాధాలమ్మ నగరం ఇక్కడ వీడియోకానికి సంబంధించిన గొడవలు ఉందో, ఈ గొడవలకి ఈ సమీపంలో ఇల్లు లేకపోవడం వల్ల కూడా ఎటువంటి ప్రాణ నష్టం కూడా సంభవించలేదు. అదే జనావాసాల్లో ఉన్న గొడవల్లో కనుక అగ్ని ప్రమాదం జరిగితే ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా జరిగే పరిస్థితి ఉండేది. పవన్, రైట్, థ్యాంక్ యూ రాజబాబు. జిఎస్టీ వ్యవహారం వర్మ మెడకు మరింతగా బిగుసుకుంటోంది. ఇప్పటికే